ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చీరాల టీడీపీ నాయకుడు కరణం వెంకటేష్ అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 96వ జయంతిని పురస్కరించుకుని చీరాల ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. పైన ప్రభుత్వం రాలేదని ఎవరూ బాధపడొద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా అన్న ఎన్టీఆర్ ఆశయాల కోసం కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మన నియోజకవర్గ సమస్యలు చెప్పుకుని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో జంజనం శ్రీనివాసరావు, గొడుగుల గంగరాజు, కోటా సాంబయ్య, సలగల అమృతరావు, డేటా నాగేశ్వరరావు, బునిగల జైసన్ బాబు పాల్గొన్నారు. మళ్ళీ ఎలక్షన్ గెలిచినా కూడా అదే మాట చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో అందరు కూడా అండగా ఉంటాం, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తూ ఉన్నాం. కాకపోతే కొంత సమయం పడుతూ ఉంటుంది, కొన్ని కొన్ని చక్కదిద్దుకోవడానికి పాలనాపరమైన అంశాలతో కూడిన విషయాలు కాబట్టి కొంత సమయంలో అన్నీ కూడా చక్కదిద్దుకొని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడికి కూడా తెలుగుదేశం పార్టీలో బాధ్యత కల్పిస్తూ వారందరితో పాటు నేను కూడా మన్మయకమై తప్పకుండా మంచి ఫలితాలను ఇచ్చే విధంగా, ఫలితాలను తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకోవాలని చెప్పి అందరం కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా కేవలం డయాస్ మీద నుంచున్న వాళ్ళే నాయకులు కాదు, డయాస్ మీద కూర్చున్న వాళ్ళే నాయకులు కాదు, కార్యకర్త, ప్రతి ఒక్క కార్యకర్త చీరాల నియోజకవర్గంలో నాయకుడే. అదేవిధంగా చీరాల నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే దాంట్లో ప్రతి ఒక్కరికి సహకారం కూడా అవసరం. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుందాం. మంచి చీరాల నియోజకవర్గం అని చెప్పి, ప్రశాంతమైన చీరాల నియోజకవర్గం అని చెప్పి పేరు తెచ్చుకుందాం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా మొన్న జరిగిన ఎలక్షన్లో చాలామంది కూడా కష్టపడి పనిచేస్తున్నారు, లేకపోతే ఈ మెజారిటీ రావడం అనేది అంత సులువు కాదు. చాలామంది కూడా బయటికి రాలేక తప్పకుండా బలరాం కృష్ణమూర్తి గారిని గెలిపించాలని చెప్పి చాలామంది కూడా సొంతంగా ఒకరికొకరు తిరిగిన వాళ్ళు ఉన్నారు, నలుగురు ఐదుగురు కలిసి తిరిగిన వాళ్ళు ఉన్నారు, 10 మంది తిరిగిన వాళ్ళు ఉన్నారు, 100లో తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరికే వారు నేనే క్యాండిడేటు, బలరాం కృష్ణమూర్తి అంటే నేనే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావించి ప్రతి ఒక్క ఓటు కూడా ఉపయోగం అని చెప్పేసి అన్నీ కూడా కష్టాలు పడుతూ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే అవన్నీ కూడా తట్టుకుంటూ అన్ని కులాల వారు కులాలకు అతీతంగా నాన్నగారు గెలిపించారంటే అది కేవలం చీరాల నియోజకవర్గ ప్రజల విజయం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని నాన్న గెలిపి 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డిపూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.